జిల్లా దొరవారిసత్రం మండలంలోని తల్లంపాడు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తపాయిండ్లు తల్లంపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి కలత్తూరు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా మనం చూడాలంటే సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్కు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో దొరవారిసత్రం మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, దొరవారిసత్రం మండలం కన్వీనర్ ఈశ్వర్వాక శ్రీనివాసులు రెడ్డి, తల్లంపాడు మాజీ సర్పంచ్ మరియు గుమిడిపూడి రాజా కృష్ణమూర్తి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం కిలివేటి సంజయ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము. గత 15 రోజులుగా కూడా ఈ మండలంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఏ గ్రామానికి పోయినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఒకసారి ఆయనకి అవకాశం ఇవ్వాలని ప్రజలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి గత 2014లో ముఖ్యమంత్రి అయ్యి ఆ చేసిన వాగ్దానం ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత పింఛను 1000 రూపాయలు ఇస్తున్న దాన్ని గత 2 నెలల నుంచి 2000 చేయడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తామంటే ఇప్పుడు మళ్ళీ నేను కూడా 3000 ఇస్తామనడం, పసుపు కుంకుమ కింద 10000 ఇస్తామనడం, ఇవన్నీ మోసపు పనులు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ 2 నెలలు ఈయన 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఇవి చేయడం ప్రజలందరూ కూడా ఇది కేవలం ఎన్నికల కోసమని అర్థం చేసుకున్నారు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పినవన్నీ చేస్తాడు, ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయన చేయలేని పనులు ఏవి కూడా చెప్పడు, చేసేటివే చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ నవరత్నాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఈ నవరత్నాలు గన అమలు చేస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని వాళ్ళు నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇంకా 11వ తేదీ జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మేమందరం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తల్లంపాడు పంచాయతీలో లింగంపాడు తల్లంపాడు పంచాయతీలన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాం. అన్ని 2-3 మండలాల్లో కూడా అన్ని మండలాల్లో సూళ్లూరుపేట దొరవారిసత్రం నాయుడుపేట అని 6 మండలాల్లో కూడా అక్కడక్కడ మేము పోయిన దగ్గర కానీ మేము పోయి కలిసినప్పుడు కానీ ప్రజల్లో స్పందన విపరీతంగా ఉంది. ఈ స్పందన గురించి మామూలుగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఒకసూరి సీఎం చేయాలి, జగన్మోహన్ రెడ్డిది ఒకసూరి ఏం పని చేయక చాలామంది ఇదివరకు 10000 అవన్నీ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, అవన్నీ రేపు వస్తాయో రావు అని కొంతమంది అడుగుతుంటే కూడా రాకపోయినా పర్వాలేదు, ఈసూరి మేము జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి, అట్టే మా సంజీవ్ అయ్యని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ స్పందన చూస్తుంటే అన్నీ ఎక్కువ సీట్లు 100-150 సీట్లు దాకా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని అట్టే మా ఎమ్మెల్యే సంజీవ్ అయ్యని
అధిక ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.